नमस्कार मुख्य गमनिक कार्यक्रम पात्र सन्नीवेश कल का अतिशय जोड़ी अन्नी यथार्थ संघटन आधार रूपंदे एवरना उद्देश्य रासे अभी खचिता केवल मिम्मेल अरल कोसमें रूपंदी इधर ग्रहितगल अमरेंद्र बंधुजन पुणे को तरल स्वेच्छ न्यूज कवरेज परिपूर्ण आलापन बंधुजना की मधुर भावना फोटो कोसम आराटम अयोमयम कादिदी आत्मावलोकनम सन्नी संकल्पम आत्मविश्वास मरकरदि अंतरगनि अमायकत्वं कानी सारूप्यं क्षमिंचालि वारु एवरु कादु मन कुटुंब पेद्द श्रीमति परिपूर्ण मरियु चिन्नारि आला తన తనయ్యని జన్మదిన వేడుకల్లో చాంతాడంత ఉత్తరం రాయటమే కాక బుక్క తిప్పుకోకుండా చదివి విచ్చేసిన మరాఠీ రాజస్థానీ బెంగాలీ తదితర తెలుగు భాషేతర అతిథుల ప్రశంసలను విరివిగా పొందారు. మరో సందర్భంలో తన విద్యార్థి దశలో తాను కొత్త చీర కట్టిన ప్రతిసారి షైనో చిరస్థాయిగా నిలిచిపోవాలని కట్టిన చీర కట్టకుండా కట్టేదాన్నని నెమరు వేసుకున్నారు. ఇంకా మన పద్మదాసరి గారు స్వతహాగా ట్రిప్ లో కూడా కనిపించిన పిల్లలందరినీ ప్రేమించసాగారు. ఆలో తొక్కిన ధృవ గక్కిన నా ప్రేమ తరుగున అంటూ తరిమి తరిమి ప్రేమించి ఉండసాగారు. ఈ విషయం పిల్లలు తదితర తల్లులకు తెలిసి ఆమెకు కనీసం ఆమె దూరంలో సంచరించటం స్వేచ్ఛా రిపోర్టర్లు గమనించారు. ఈ విభక్షను తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి లోనై ప్రేమించేందుకు ఎవరు అందుబాటులో లేక తనను తానే ప్రేమించుకుంటూ రోజు నెపంతో చాక్లెట్లు పంచి అందరికి దగ్గర అవ్వాలని ప్రయత్నించారు. బాహలు పేకలు సయ్య అంటే సయ్యే అంటూ బదిలోకి దిగిన శైలజను మరదలు మరదలే పేకాటి పేకాటి అంటూ తిప్పికొట్టారు. ఈ భంగపాటుతో మొదటి ఆట ఓడినప్పటికీ మళ్ళీ ఆటలో భర్తను ఓడించి మిగిలిన ఇద్దరు బావల్లో హోరాహోరీ పోటీలో ఆధిక్యతతో నిలిచి గెలుపును కైవసం చేసుకుని వారిద్దరికి గట్టి జవాబు చెప్పాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. తానే గనుక గెలిస్తే పూణేనే రాసిస్తానని ప్రకటించారు. పెద్దవాళ్ళ విషయం అలా పక్కన పెట్టి కాసేపు పిల్లల దగ్గరకు వస్తే ఒక మేధా పాట్కర్ ఒక శ్రావంతి ఇస్ భారతదేశానికి అందించిన ఆనిముత్యాలు. అలాంటి శ్రావంతి మన కుటుంబ సభ్యురాలు కావటం ఈ కుటుంబం చేసుకున్న అదృష్టం. కేవలం ఆ కుటుంబం కోసం ఎంతో పని ఒత్తిడి క్షమించాలి విద్యా ఒత్తిడి ఉన్న దానిని ప్రక్కన పెట్టి కుటుంబంతో గడపడం విశేషం. నిన్నటికి నిన్న పావు గంట పని కోసం 13 గంటలు కుటుంబంతో గడిపే అవకాశాన్ని ఆత్యాగం. ఇటు ఆలాప్తో సన్నీతో ఇంకా ఎందరో ప్రముఖులతో ఎంతో మేధాపూరిత చర్చలు జరిపారు. తన రాకతో ఈ గెట్ టుగెదర్ కి షో చేకూర్చానని భావించిన వైఖరి అందరూ గమనించారు. ఆమెను స్ట్రాబెర్రీ క్రీమ్ తో స్ట్రాబెర్రీ పండుతో బహుకరించారు. బాగున్నారా? ఐఎమ్ బిజినెస్ సన్నీ, టేక్ కేర్ ఫార్మర్స్. ఆరోగ్యంలో ఉంది, మంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్. తినండి, హ్యాపీ దివాళి, మంచి ప్రాఫిట్ వస్తుంది అంటూ బాధ్యతతో కుటుంబంలో అందరినీ పలకరిస్తూ అందరినీ అయోమయానికి గురి చేశారు మన సన్నీ. ఈ ప్రసంగం అంతా తను పెట్టబోయే పరిశ్రమ గురించి అతని ఆశయం పట్ల అంకిత భావంగా
గుర్తించి కుటుంబం అంతా సహానుభూతిని ప్రకటించింది. స్వేచ్ఛాయస్ ద్వారా యావత్ కుటుంబం అతనికి శుభాశీస్సులు అందిస్తుంది. మళ్ళీ మన పెద్దవాళ్ళ దగ్గరకు వస్తే అర్ధరాత్రి దాటాకి ఇల్లు చేరి బస్ ప్రయాణం పడకపోయినా అందరి కోసం బయలుదేరి తన బంధుమిత్రుని బహుదా చాటుకున్న లక్ష్మీ దాసరి సాయంత్రం అయ్యేసరికి నీరసపడి చివరికి అలసట తాళలేక తన భర్త సీట్తో పాటు మరో సీట్ని కూడా ఆక్రమించి వాలిపోయారు. భార్య చాటు భర్తగా ఏం చేయాలో తెలియక ముందుకు వెళ్ళలేక వెనక్కు రాలేక అమరేంద్ర మధ్యలోనే ఆగిపోయి తన బాధను మర్చిపోవటానికి ఇంకేమో జోకులు చెప్పి నవ్వించే ప్రయత్నం చేసి తీవ్రంగా విసలమయ్యారు. ఆ సందర్భంలో సందిగ్ధంలో ఏం చేయాలో పాలుపోక ఒక పక్క కాళ్ళు పీకుతుంటే ఆయన బాధను గ్రహించి ఎవరో పిలిచి సీటు ఇవ్వగా కూలబడి చతికిలబడ్డారు. గాల్లో ఎగురుతూ కనిపించేలా ఫోటోలు దిగాలన్న తాపత్రయంతో కొండల్లో గుట్టల్లో చెట్లలో పుట్లలో కుప్పిగంతులేస్తూ అరుణ్ తోట సాయంత్రం అయ్యేసరికి నడవలేక నడుస్తూ చదువుగా చోటు దొరికితే చాలు కూలబడి కాడు తీసుకుంటూ కూడా స్వేచ్ఛ లెన్స్కి చిక్కారు. మూడు రోజులుగా పూణేలో పిల్లలు తల్లులు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు. దానికి కారణం డైపర్ మ్యాన్ అని బలంగా నమ్ముతున్నారు. ఆయన ఎక్కడుంటారు, ఎలా ఉంటారు, ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు ఎవరికి తెలియకపోయినా పిల్లలకు మాత్రం సకాలంలో డైపర్లు అందించడం ఆయన ధ్యేయం. ఆయన చూసామని చెప్పే ఒకరిద్దరు సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ లానే దుస్తులు ధరించి దాంతో పాటు డైపర్ ని కూడా ధరించి ఉన్నారని చెప్పారు. ఇటీవలే స్వేచ్ఛా ఛానల్ నిర్వహించిన కౌబాయ్ ఆర్ కౌగర్ల్ కాంటెస్ట్ లో ఒక శేష్ బాబు, ఒక బాలాజీ, ఒక పద్మ, ఒక లక్ష్మి, ఒక శైలేంద్ర, ఒక శిరీష పోటా పోటీగా నిలిచారు. చివరికి అందరినీ ఓడించి దాసరి శిరీష కౌగల్ టైటిల్ ను కైవసం చేసుకున్నారు. స్త్రీవాదులైన అపర్ణ, శ్రవంతి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడం వలన పక్షపాతంతో శిరీషకు కౌగల్ టైటిల్ ఇచ్చారని లాస్ట్ ఇయర్ కౌగోల్ టైటిల్ విన్నర్ బాలాజీ అభియోగించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి స్వేచ్ఛ న్యూస్. రాబోయే ప్రోగ్రామ్ కారాలు మిరియాలు. ఓవర్ టు కృష్ణమోహన్.